కరోనా వ్యాక్సినేషన్ కోటికేశ్వరం పిహెచ్సిలో వేగవంతం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటికేశ్వరం పిహెచ్సి, రాఘవాపురం, బొల్లెద్దుపాలెం, కోటికేశ్వరం, కోటి, శ్రీరంగపట్నం గ్రామాల ప్రాథమిక ఉప కేంద్రాలలో కరోనా నియంత్రణకు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుందని డాక్టర్ పి పుణ్యశాంతి తెలియజేశారు. మొదటి డోస్ వేయించుకుని రెండో డోస్కి ఇచ్చిన గడువు సమీపించిన వారికి కూడా రెండో డోస్ వేస్తున్నామని తెలియజేశారు. ఆయా గ్రామాల్లో వాలంటీర్లు, ఆశాలు, ఏఎన్ఎంల ద్వారా ఇంకా ఎంతో మంది మిగిలి ఉన్నారు. ఎవరెవరు వ్యాక్సిన్ వేయించుకోవాలి అనే దానిపై పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వారి సమీప సబ్ సెంటర్లోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా 2 టీకాలు వేయించుకోవాలని, మొదటి టీకా వేయించుకుని 2వది పూర్తి కాకపోతే ఫలితం ఉండదు అన్నారు. వైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే టీకా ఒకటే మార్గమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ సూపర్వైజర్ ప్రసాద్, పిహెచ్ఎన్ శకుంతల కుమారి, పలువురు ఏఎన్ఎంలు, ఆశాలు, హెల్త్ అసిస్టెంట్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. అంటే దానికి వ్యాక్సినేషనే మార్గము. మనం వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి 2 వ్యాక్సిన్స్, కోవిషీల్డ్ అయితే 2 డోసెస్ వ్యాక్సిన్లు, కోవాక్సిన్ కూడా 2 డోసులు వ్యాక్సిన్లు చేయించుకోవడం వల్ల మన బాడీ ఇమ్యూనిటీ అన్నది పెంచి ఆ వ్యాధి నిరోధక శక్తి అన్నది పెరగడం జరుగుతుంది. దాన్ని బట్టి ఆ వ్యాధిని మనం పోరాడడం జరుగుతుంది. ఆ లంగ్ ఎఫికసీ అన్నది పెరుగుతుంది. అదే వ్యాక్సిన్ వేయించుకోకుండా వ్యాధి అన్నది వస్తే అందులో ఆ లంగ్ ఎఫికసీ అన్నది తగ్గడము, ఆయాసం అది రావడము, సాచురేషన్స్ పడిపోవడము, వాళ్ళు ఏంటి మరణానికి దారితీయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనం చూసుకుంటే ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్లో డెత్ రేట్ అనేది కొంచెం పెరిగింది. దీన్ని అది కూడా అరికట్టాలంటే కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది మనం 100% మన ప్రజల్లోకి జరిగేలా చూడాలి. మా పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు 60 సంవత్సరాలు పైన ఉన్నవాళ్ళు మొత్తం 4000 జనాభా వరకు ఉంటారండి. అందులో 50% మొత్తం కూడా మేము కంప్లీట్ చేయగలిగాము. ఈ ప్రజల్లో ఈ అపనమ్మకాలు కూడా తీసుకుపోతే ఇంకా 100% కూడా మేము వ్యాక్సినేషన్ చేయగలుగుతాము. అలాగే రాబోయే ఇంకా ఈ 3rd వేవ్ అనేది కూడా మనం సక్రమంగా కోవిడ్ నిబంధనలు అన్నవి మనం పాటిస్తే దాన్ని అది కూడా మన పిల్లలకి కానీ అది దరి చేరకుండా చూడొచ్చు. ఎల్లప్పుడూ కూడా మాస్క్ ధరించడము, మనిషికి మనిషికి సామాజిక దూరం అన్నది పాటించడము, మన పరిశుభ్రంగా మనం మన ఇల్లు కానీ మన పరిసరాల ప్రాంతం కానీ పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లే మనకి సీజనల్ వ్యాధులు కూడా రావు. అలానే ఈ కోవిడ్ అన్నది కూడా మనం దూరం చేయగలుగుతాము. అలాగే పార్టీలకు కానీ ఫంక్షన్లకి వాటికి దూరంగా ఉంటే చాలా మంచిది. మనం వాటిని ఎంకరేజ్ చేయకుండా ఫంక్షన్లు చేసుకోవడం, వేడుకలు చేసుకోవడం ఇలాంటివి ఏమీ చేయకుండా అంటే మనకి మనమే గోడలు కట్టుకుని కొంచెం మనం ఉంటే దాన్ని అది మన దరి చేరకుండా వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మీరు నిబంధన